హలో ఫ్రెండ్స్, నా పేరు ధీరజ్ గౌతమ్. అండ్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి మన ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎంత టైం అనేది జిమ్ కావచ్చు, స్పోర్ట్స్ పైన పర్ వీక్లీ అండ్ పర్ డే అనేది స్పెండ్ చేయాలి, ఓకేనా? అండ్ దానిపైన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం ఎంప్లాయీస్ అన్నాక పర్ డే వచ్చేసి మనం 8 to 9 hours ఆర్ ఎల్స్ ఇంకా వర్క్ చేస్తూ ఉంటాము. దానికే మన బాడీలో ఉన్న చాలా ఎనర్జీ అనేది మనం కోల్పోతూ ఉంటాము. అండ్ దాంతోపాటు మనం డైట్ అనేది ఫాలో అవ్వాలనుకుంటూ ఉంటాం, కానీ డైట్ ఫాలో అవ్వలేము. ఇంకో పాయింట్ వచ్చేసి మనకి రెస్టింగ్ టైం కూడా, యాక్చువల్గా రెస్టింగ్ టైం తీసుకోవాలనుకుంటాం కానీ ఎక్కువగా తీసుకోలేము. మ్యాక్సిమం 6 hours తీసుకుంటాము అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాము, ఆర్ ఎల్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటాం, కాబట్టి వీ విల్ రోమ్ అరౌండ్. సో అలాంగ్ మ్యాక్సిమం 6 hours నుంచి తీసుకోము. సో నేనేమంటానంటే పర్ వీక్ 7 days ఫైవ్ డేస్ మీరు జిమ్ ఆర్ స్పోర్ట్స్ మీద స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఆ 5 days కూడా నేనేమంటానంటే పర్ డే వచ్చేసి 45 minutes ఆర్ మ్యాక్సిమం 1 hour దాటకుండా చూసుకోండి. ఎందుకని ఇలా అంటున్నానంటే కనుక, మీరు గనక అంతకు మించి చేస్తే మీరు నార్మల్ డే వర్క్ మీద మన ఎంప్లాయీస్ ఫోకస్ చేయలేము అండ్ మనం బాగా వీక్ అయిపోతాము. సో మన ఎంప్లాయీ కెరియర్ మీద ఎఫెక్ట్ అవుతుంది అది. ఆల్సో మనం ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక వర్క్ మీద స్పెండ్ చేయలేము అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ మీద స్పెండ్ చేయలేము. సో దానివల్ల మనం కోల్పోయే దానికంటే ఇంకా ఎక్కువ కోల్పోతాము. అదేంటో కూడా మీకు అర్థమై ఉంటుంది. సో నేనేమంటానంటే జిమ్కి వెళ్ళొద్దు అని అన్ను, ఆర్ ఎల్స్ స్పోర్ట్స్ మీద స్పెండ్ చేయొద్దు అని అన్ను. బట్ దేని మీద ఎంత టైం స్పెండ్ చేయాలో తెలుసుకోండి నా వీడియోస్ ద్వారా అంటాను. సో ఇప్పుడు నేనేమని చెప్తానంటే 40 minutes అంటున్నాడు, దీనివల్ల మనకి బాడీ డెవలప్ అవుతుందా అని అనుకుంటున్నారా? యాక్చువల్గా చెప్పాలంటే 40 minutes ఆర్ ఎల్స్ మ్యాక్సిమం 45 minutes అనేది మన బాడీకి చాలా ఎక్కువ టైం. అంత టైం కనుక మనం జిమ్లో స్పెండ్ చేసినా కానీ ఆర్ ఎల్స్ ఎనీ ఫిట్నెస్ యాక్టివిటీ మీద స్పెండ్ చేసినా కానీ మన బాడీ అనేది మ్యాక్సిమం ఎనర్జీ అనేది కోల్పోతుంది. సో అంతకు మించి చేస్తే కనుక మన బాడీలో అనేది యాక్చువల్ మజిల్ డెవలప్మెంట్ ఆర్ ఎల్స్ ఫిట్నెస్ కంటే ఎక్కువగా నీరసపడిపోతూ ఉంటాము. సో నేనేమంటానంటే మనం ఆ 45 minutes ఆర్ ఎల్స్ మ్యాక్సిమం 1 hourలో మన కావాల్సిన డైలీ వర్కౌట్ అనేది ఫినిష్ అయిపోయేలాగా ఒక టైం లైన్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ సింపుల్గా మైండ్లో పెట్టుకోవాలి, ఆర్ ఎల్స్ మనం ఫోన్లో స్ట్రక్చర్ అనేది ఫ్రేమ్ చేసుకొని వెళ్ళాలి, ఓకేనా గైస్? మ్యాక్సిమం 45 minutes అయిపోయేలా చూసుకోండి అండ్ 1 hour దాటకుండా చూసుకోండి. నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి మన వాళ్ళు ఎక్కువగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు మన గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు, మన అదేంటి ఎంగేజ్మెంట్ ముందు ఆర్ ఎల్స్ పెళ్ళికి ముందు 1 hour ఆర్ ఎల్స్ 1 month ఆర్ ఎల్స్ 2 months ముందే వెళ్తారు జిమ్కి. వెళ్ళి మేము మ్యాక్సిమం తగ్గిపోవాలని చూస్తారు, ఆర్ ఎల్స్ 3 months ముందు వెళ్ళి మ్యాక్సిమం నేను స్ట్రక్చర్గా ఫామ్ అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. దానివల్ల మనం చాలా కోల్పోతాం గాయస్, మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మన బాడీ మ్యాక్సిమం పర్ మంత్ అనేది 3 kgs కంటే ఎక్కువ తగ్గుతుంది అంటే కనుక మనం ఎక్కువగా మన బాడీలో ఉన్న వెయిట్ కన్నా మన అవసరమైనయే కోల్పోతున్నామని అర్థము, ఓకేనా? ఒబిసిటీ ఆర్ ఎల్స్ ఇంకా ఎక్కువ వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా 3 kgs మించి తగ్గకూడదు, మ్యాక్సిమం 3 kgs, ఓకేనా? అంతకు మించి తగ్గకుండా ప్లాన్ చేసుకోండి. అది డైట్ పరంగా కావచ్చు, వర్కౌట్స్ పరంగా కావచ్చు, స్పోర్ట్స్ పరంగా కావచ్చు. 3 kgs కంటే ఎక్కువ తగ్గిపోతున్నారంటే మీ బాడీ అండ్ మీరు మీ హెల్త్ని కోల్పోతున్నట్టు, ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు 3 months ఓ తగ్గిపోవాలి అనుకుంటే కనుక పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ ఆర్ ఎల్స్ పెళ్ళికి ముందు వెయిట్ తగ్గిపోవచ్చు. మీ డైటీషియన్ కావచ్చు, ఆర్ ఎల్స్ మీ ట్రైనింగ్ పర్సన్ కావచ్చు, మీరు డబ్బులు ఇస్తున్నారు కదా అండ్ మీ దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి అడిదం పోయింది తగ్గించేస్తాడు. కానీ మీరు ఎక్కడ ఏం పర్ఫామ్ చేయాలో అది పర్ఫామ్ చేయలేరు మీ వీక్నెస్ వల్ల. సో అర్థమైంది అనుకుంటా, ఏది కావాలో అదే ఫోకస్ చేయండి. అండ్ ఒకవేళ మీరు వెయిట్ తగ్గాలనుకుంటే కనుక ఒక 6 months ఆర్ ఎల్స్ 1 year నుంచే ఒక ప్లాన్డ్గా వెళ్ళండి. అంతేగాని ఓ హడావిడి పడిపోయి 1 month 2 months ఆర్ ఎల్స్ 3 months లోపలే నేను ఓవర్ వెయిట్ తగ్గిపోవాలి అనుకొని, అంటే ఆర్ ఎల్స్ 15 kgs ఆర్ 10 kgs అలా తగ్గిపోవాలి అనుకొని ప్లాన్ చేసుకోవద్దు. దానివల్ల నష్టమే కానీ లాభాలు అనేవి చాలా తక్కువ ఉండొచ్చు, కానీ చాలా తక్కువ. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, అదేంటంటే మనం ఒకవేళ 1 hour కంటే ఎక్కువ చేస్తే
ఆర్ ఎల్స్ డైట్ అనేది నేను ఫాలో అవుతున్నాను, సో 1 అవర్ కంటే ఎక్కువ చేస్తాను, అండ్ నా ఎంప్లాయీ టైం కూడా నేను మేనేజ్ చేసుకోగలను, అండ్ డైట్ కూడా మేనేజ్ చేసుకోగలను. దీనివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గైస్ మన ఎంప్లాయీస్కి, ఎందుకంటే మ్యాక్సిమం ఎవడైనా కానీ 8+ అవర్స్ అనేది వర్క్ చేస్తారు. సో మనం వర్కౌట్ అనేది 1 అవర్ కంటే ఎక్కువ చేసామంటే మనకి రెస్టింగ్ టైం అనేది ఎక్కువ కావాలి. ఈ 8+ అవర్స్ వర్క్ చేస్తూ ఆ దాని మీద ఫోకస్ చేస్తాం, అండ్ అఫ్ కోర్స్ డైట్ కూడా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం, అన్ని డైట్ తీసుకుంటుంటాం, అండ్ రెస్టింగ్ పీరియడ్ కూడా మోర్ దాన్ 8 అవర్స్ ఉండాలి. కానీ దాని మీద చాలామంది ఎంప్లాయీస్ ఫోకస్ చేయలేము, ఇది నేను చాలామందిలో చూశాను. నేను చేస్తున్నానులే అని అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళ దగ్గర అయితే మనం ఏమీ చేయలేము, కానీ ఒక్కసారి ప్లాన్ చేసుకొని చూడండి, మన ఎంప్లాయీస్ అనే వాళ్ళమైతే కనుక ఈ రెస్టింగ్ పీరియడ్ కూడా ప్యారలల్గా డైట్తో పాటు అండ్ వర్కౌట్తో పాటు ఉండేలాగా చూసుకోండి. ఈ 3 జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటేనే మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా గైస్, నా వీడియో మీకు నచ్చుతుంది, అండ్ ఇంకా కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. మీకు స్మాల్ టిప్స్ అనేవి ఫిట్నెస్ మీద, ఫేర్నెస్ మీద, అండ్ డైట్ మీద కూడా పర్ఫెక్ట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మీకు టిప్స్ ఇస్తూ ఉంటాను. నా ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడింది అనుకుంటాను. జై హింద్.